కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్. కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటుగా తాను తోటి అక్కలకు చెల్లెలకు ఒక చీర ఇవ్వడం జరిగిందని ఆయన వివరించారు. సీఎం కేసీఆర్ చేసే కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు నారాయణరెడ్డి, ఎంపీపీ దశరథ్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవీంద్రరావు, రామారెడ్డి సర్పంచ్ దండపోయిన సంజీవ్, ఉప సర్పంచ్ ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచ్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గాంధర్లో పది కోట్ల తోటి ఇక్కడ కన్నప్పుడు చెక్ డ్యామ్ కూడా శాంక్షన్ అయింది, 3 కోట్ల తోటి చేయలేదు, పెండింగ్ పెట్టుకున్నాం. ఇప్పటికే దాదాపు 40 కోట్ల చెక్ డ్యామ్ ప్రమాణమైన నీళ్లు ఉన్నాయి. ఇంకా మన గ్రామ రావారెడ్డి మండలంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. మోసం రూపాయలు రోడ్ ఉంది, మాకు అలాగే కిషన్ గోడ్ ఇంటే కాదు అన్న డెఫినెట్ గా మీరే కాదు, నాకు బాధ్యత మీకు ఎంత బాధ్యత ఉంది, నాకు కూడా బాధ్యత ఉంది. అభివృద్ధి విషయంలో ఎటువంటి అదే పడవలసిన లేదు. ఇక మా అక్కయ్య ఇప్పుడు చెక్లు ఇవ్వాలి, 26 మంది ఉన్నట్టు ఇంకా రాత్రి అనుకుంటే చెక్కులు ఇవ్వాలి, లేట్ అవుతుంది. ఇస్తే 1 లక్ష రూపాయలు అంటే లక్ష ఆలోచనలు ఉంటాయి. 1 లక్ష రూపాయలు రాగానే ఎవరికి ఇవ్వాలి, ఎవరికి కట్టాలా, నమ్మకం తోటి చేస్తే పెరిగే 1 లక్ష రూపాయలు వస్తాయి. ఉద్దరి పెట్టినదే 1 లక్ష రూపాయలు రాగానే బయట పోగానే మీ బ్యాంక్ లో తీసుకొని మిమ్మల్ని ఇంటికి పోతారు. ఖాళీ చేతులతో పోవద్దని మరి నాకు మీ అందరు ఆశీర్వాదంతో మంచి విజయంతో గెలిచిన రూపాయి లేకుండా గెలిచినా కాబట్టి నా వచ్చే జీతం కూడా మా ఆడపిల్లలు పెట్టారు. మా అమ్మ అంటే అడిలో పెడితే పెద్ద మంచి లాభం ఉంటుందని చెప్పి అడిలో ఆశీర్వాదం చీర పెడుతున్నా పెద్ద మనసుతో నేను అంగీకరించి జీవించాలని చెప్పి నాకు అవకాశం కలిగింది. రోడ్ కూడా ఇప్పుడు 3 కోట్లతో ఎస్టిమేషన్ చేసినా ఏది మన రామారెడ్డిలో మెయిన్ డ్రైనేజ్ అది అదే విధంగా ఉంటేనే ఇప్పుడు సర్పంచ్ చెప్తున్నాడు ఒక ప్లాడీ అది ఎందుకంటే కనీస బాధ్యత ఇప్పుడు వస్తుంటే మాకే బాధ్యత వస్తుంది. ఆ టర్నింగ్ యువకులు చాలా మంది బైకులు వరిస్తూ ఇవ్వాలంటే అది ఆ స్పీడ్ లో వస్తున్నారో ఎక్స్పీరియన్స్ లేకపోతే దుడుకొని చాలా మంది ప్రాణాలు పోతా ఉంటాయి.